తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులను ఆదుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. భువనగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ అనంతరం జర్నలిస్టుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అరెస్టు కావడం బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టుల హక్కులు సమస్యల పరిష్కారానికి ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సోమయ్య గారు యూనియన్ బలోపేతం కోసం మరియు జర్నలిస్టుల సమస్య కోసం భువనగిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్. నమస్కారం, నా పేరు మామిడి సోమయ్య. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం నుంచి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే అన్నట్టు చందంగా ఉంది. ఒక సమస్యను కూడా ఇంతవరకు కేసీఆర్ గారు పరిష్కరించలేదు. అనేక మీటింగుల్లో జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని చెప్పి హామీలు ఇచ్చారు, కానీ నేటి వరకు కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా జర్నలిస్టులు అంటే అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా వారు ప్రవర్తించడం, వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. మీడియాను ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మీడియాకు సపోర్ట్ ఉండాలి, మీడియాని వాడుకోవాలి. తీసుకెళ్ళడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం చేసే కార్యక్రమాలుగా మీడియా బాధ్యత వహిస్తున్నప్పుడు మీడియాని వాడుకోవాల్సిన ప్రభుత్వము వాడుకుంటుంది, కరివేపాకులాగా జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తుందనేది మా భావన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు నిర్వహించిన పాత్ర చాలా గొప్పదన్న విషయం కేసీఆర్ గారికి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు జర్నలిస్టుల ద్వారానే వారి ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర వహించాం. అలాంటి జర్నలిస్టులను అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పూర్తిగా మర్చిపోయి ఇవాళ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మాట పక్కకు పెట్టాడు, ఇల్లు కట్టిస్తామన్నారు, లేదా మిగతా ఏ ఫెసిలిటీస్ అయినా కూడా ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఇలా చాలా వరకు మీడియా అధమస్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఒకవైపు, జర్నలిస్టుల కుటుంబాలైతే చాలా వరకు వీధిన పడే పరిస్థితి వచ్చింది. మొన్న కరోనా సమయంలో కూడా దాదాపు మా దృష్టిలోకి వచ్చిన సంఘటనలు అంటే చనిపోయిన వారి సంఖ్య దాదాపు 100 మంది తెలంగాణలో జర్నలిస్టుల వల్ల చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే నాదులు లేడు. ఒకవైపు మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, ఇంకోవైపు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు జర్నలిస్టుల కుటుంబాలు ఏమైపోవాలన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఈరోజు తెలంగాణలో ప్రధానంగా జర్నలిస్టుల హక్కులపైన పోరాడే సంఘంగా, యూనియన్గా, ట్రేడ్ యూనియన్గా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పనిచేస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఇప్పటిదాకా మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకెళ్ళాం, మా డిమాండ్లను తీసుకెళ్ళాం, కానీ ముఖ్యమంత్రి గారు వాటిని ఇంతవరకు పట్టించుకోలేదు. కాబట్టి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల పోరాట కార్యక్రమాలని నిర్వహించి ప్రభుత్వం దృష్టికి డిమాండ్లను తీసుకువెళ్ళి పరిష్కరించే దశగా వెళ్తున్నాము. ఈరోజు ఇక్కడ నేను భువనగిరి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్న జర్నలిస్టుల మిత్రులతో కలిసి రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమాలను ఒకసారి జర్నలిస్టుల అందరి దృష్టికి తీసుకువెళ్ళి, యూనియన్లకు అతీతంగా అయినా సరే, యూనియన్లపై ఇప్పుడు ఇలా ఉన్న యూనియన్లు పరిస్థితులు లేవు. ఎవరికి వారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం యూనియన్లను, జర్నలిస్టులను వాడుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం సంఘాలను వాడుకుంటున్నారు, కానీ జర్నలిస్టుల ఇష్యూస్ మీద పోరాటం చేసే యూనియన్లు చాలా తక్కువైపోయాయి. అందుకే ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక్కటే జర్నలిస్టుల పక్షాన నిలబడి హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులను ఏకం చేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది.
కాబట్టి నిన్న మా యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా హైదరాబాద్లో జరిగింది. అక్కడికి అన్ని జిల్లాల నుంచి మా ప్రతినిధులు వచ్చారు. అన్ని సమస్యల మీద చర్చించి వాటి పరిష్కారం కోసం ఏం చేయాలన్న విషయాన్ని మేము ఒక తీర్మానం ద్వారా పెట్టుకున్నాము, నిర్ణయించాము. రేపు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించాము. అట్లాగే ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు స్థానిక మంత్రులు అందుబాటులో ఉంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వాలి, మా సమస్యలను పరిష్కరించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్లకు వినతి పత్రం ఇవ్వాలని కూడా పిలిపించాము. అట్లాగే ప్రభుత్వం ఇప్పుడు అప్పటికి కూడా స్పందించకపోతే అక్టోబర్లో చలో హైదరాబాద్ కార్యక్రమం, వందలాది మంది జర్నలిస్టులతోటి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అది చలో హైదరాబాద్ అంటే చలో సెక్రటరియేట్ అవుతుందా, లేకపోతే ప్రగతి భవన్ అవుతుందా అనే విషయాన్ని తర్వాత మేము ప్రకటిస్తాము. ఆ డేట్ కూడా తర్వాత ప్రకటిస్తాము. అక్టోబర్లో మాత్రం కంపల్సరీ అన్ని జిల్లాల నుంచి వందలాది మంది జర్నలిస్టులతోటి మేము చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వం సామరస్యంగా ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు, కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. మీ కొత్త కోరికలు ఏం కోరట్లేము, గొంతమ్మ కోరికలు కోరట్లేము, లేకపోతే వందలాది కోట్ల బడ్జెట్ మాకు అవసరం లేదు. నామమాత్రం బడ్జెట్ తోటి ఉన్న జర్నలిస్టులు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఇల్లు నిర్మిస్తారా, హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనేది మా డిమాండు. అట్లాగే ఇవాళ అక్రిడేషన్లు అనే విషయంకి వస్తే అక్రిడేషన్స్ కూడా చాలా మందికి ఇవ్వలేదు, చిన్న పత్రికలను విస్మరించారు. చిన్న పత్రికలు అయితే ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న చిన్న పత్రికలన్నీ అధ్వాన్నంగా అంటే వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక మూతపడే పరిస్థితి ఉంది. అంటే జర్నలిస్టులు కూడా సొంతగా ఆ పత్రికలు పెట్టుకొని నడుపుతున్నప్పుడు ప్రభుత్వం సహాయం చేయకపోతే ఆ పత్రికలు నడిపించే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులని ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు మంత్రులు జర్నలిస్టులని అవమానపరుస్తున్నారు, అవసరం ఉంది దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం? జర్నలిస్టుల మీద దాడులు చేయడానిక, తిట్టడానిక, అవమానపరచడానిక. తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో జర్నలిస్టులకు ఎగనెస్ట్గా వ్యవహరిస్తుంది. మొన్న తీర్మాన మండలం విషయంలో వారి మీద వేధింపులు, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప, అవినీతిని బయటకు తీయడం తప్ప, అలాంటివి ప్రభుత్వం అరికట్టాలి. కానీ దాడులు చేస్తే ప్రశ్నించడం వల్ల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఎట్లా? అది చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలో ఇలాంటి చెలవు. దీని మీద మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తుంది. అవసరమైతే దీని మీద కూడా ప్రత్యక్ష పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం ఇకనైనా ఈ దాడులని నిరోధించాలి. దాడుల కోసం అన్ని స్థాయిల్లో ఇదివరకు కమిటీలు ఉండేవి, ఇప్పుడు ఆ కమిటీలు కూడా లేకుండా పోయాయి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో దాడుల నిరోధక కమిటీలు, నివారణ కమిటీలు ప్రభుత్వమే వేయాలి. ఆ కమిటీలను వేసి ఈ దాడులను అరికట్టాలనేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ సమస్యల డిమాండ్ ఉంది. అట్లాగే అక్రిడేషన్ కార్డులు అందరికీ, జర్నలిస్టులందరికీ ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో ప్రకటించారు. విలేకరిగా పనిచేసే ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇవాళ దాదాపు 50% మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు లేవు. అక్రిడేషన్ల వల్ల ప్రభుత్వానికి పెద్ద నష్టం ఏం లేదు, దాంతో జర్నలిస్టులకు కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు. కాకపోతే ప్రయాణం చేయడానికి ఒక బస్సు సౌకర్యము, ఒక ట్రైన్లో పోవడానికి సౌకర్యము, కన్ఫ్యూజన్ వస్తుందనేది ఆశ ఉంటుంది మొత్తం, అంతే తప్ప వాటి ద్వారా పెద్ద ఉపయోగం లేదు. కానీ ప్రభుత్వానికి నష్టం లేనప్పుడు అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అనేది మేము ఇలా ప్రశ్నిస్తున్నాము. అట్లాగే హెల్త్ కార్డులు అనేది ఇచ్చారు, హెల్త్ కార్డులు దేనికి పనికిరావట్లేదు. ఇవాళ చాలామంది జర్నలిస్టులు ఆసుపత్రిలో పడితే, కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఆ హెల్త్ కార్డులు వాడకుండా వృధా అయిపోతున్నాయి, దానికి ఎలిజిబుల్ లేకుండా చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్ట హెల్త్ కార్డు? గతంలో ఉన్న హెల్త్ కార్డుల కంటే ఇది బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడ ఏ ఆసుపత్రిలో పోయినా కూడా సరిగ్గా తీసుకోవట్లేరు, ఆ హెల్త్ కార్డు పని రాకుండా ఉన్నాయి కాబట్టి
వెంటనే అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా జర్నలిస్ట్ హెల్త్ గారు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇకపోతే వీళ్ళ మీద మరోసారి దశల వారి ఉద్యమం చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉంది. రేపు 20వ తేదీ నుంచి ఈ ప్రారంభమవుతున్న ఈ ఉద్యమానికి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పాల్గొని విజయంతో చేయాలని కోరుతున్నాను. నమస్తే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.